నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫాల్ ఇది ఒక యూనివర్సల్ సమస్యగా మారిపోయింది. ఇక అంతేకాదు, చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య విపరీతంగా ఉంది. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుంది? హెయిర్ ఫాల్ని ఏ స్టేజ్లో మనం సీరియస్గా తీసుకోవాలి? ఇక చాలామందిలో తక్కువ వయసులోనే బట్టతల వస్తుంది, మరి ఇది ఎందుకు? దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి డాక్టర్ దండెపు బస్వానందం గారు, కృష్ణరత్న డైనమిక్ హోమియోస్టార్ మదర్ తెరిసా అవార్డు గ్రహీతులు. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ మారిన లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, ఏదేమైనా కావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. సో అసలు ఈ హెయిర్ ఫాల్ రావడానికి మెయిన్ రీజన్ అంటే హోమియోపతి, డాక్టర్గా మీరు ఏం చెప్తారు? హెయిర్ ఫాల్ అనేది మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. వచ్చిన పేషెంట్లలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎయిర్స్ గురించి డిస్కస్ చేస్తారు. వేరే సమస్యకు వస్తున్న హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తామని అడుగుతున్నారు. ఎందుకంటే మనుషులకు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఈ యొక్క ఈ ఎంట్రుకలతోనే ముఖానికి కళ ఉంటుంది. అందమైన ముఖం కనిపించాలంటే ముఖ్యంగా ఎయిర్స్. కాబట్టి చాలామంది కూడా ఈ ఎయిర్ ఫాలింగ్ వల్ల ఎయిర్స్ తగ్గడం కానీ పలసగా కానీ, ఇదే మానసికంగా ఒత్తిడి. ఒక అమ్మాయి మెడిసిన్ చేస్తుంది వేరే కంట్రీలో. అమ్మాయి మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయమ్మా, నువ్వు చదువుతున్నావు, నీ ఎయిర్స్ సార్ నాకు ఎయిర్ ఫాల్ అయింది, నాకు ఎయిర్ కోసం నాకు స్టడీ అవుతలేదు, నా ఎయిర్ ఫాలింగ్, ఆ ఎయిర్స్ మంచిగా ఉన్నాయి, కొద్ది ఫాలే పాలస ఆ ఎయిర్స్ మీద ఫిగర్ పెడుతుంది, కానీ స్టడీ మీద పెడతలే. నువ్వు చేస్తుంది ఒక డాక్టర్ కోర్స్ మెడిసిన్, అందులో వేరే కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు ఎయిర్ ఫాలింగ్ గురించి ఎందుకు ఫిగర్ చేస్తున్నావు? ఫస్ట్ నీవు స్టడీ మీద పెట్టుకో, నీ ఎయిర్ ఫాలింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకు, దానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అద్భుతంగా తగ్గిపోతున్నది. కాబట్టి హోమియోపతిలో ఎయిర్ ఫాల్కు మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎయిర్ ఫాల్ రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ మన యొక్క స్కాల్ప్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఎయిర్ ఫాలికల్స్ అంటే వాటి రూటు. అవి మనకు సరిపోయినంత పోషకాలు లేకపోవడం వల్ల, ఎయిర్స్కు సంబంధించినటువంటి పోషక పదార్థాలు ఎయిర్ ఫాలికల్కు సరైనంత పోషకాలు న్యూట్రిషన్ లేకపోతే, కొన్ని సాల్ట్స్ ఉంటాయి అవి లేకపోతే, ఐరన్ కావచ్చు, మెజీరియం కావచ్చు, జింక్ లోపం వల్ల ఎయిర్స్ లోపల ఈ ఎయిర్స్ ఫాలింగ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్కాల్ప్లో సెబేసియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. మన చర్మం మీద వచ్చేదేమో స్వెట్, ఇక్కడ స్కాల్ప్లో సెక్రేషన్ చేసేది సెబమ్. సెబమ్ అంటే ఆయిల్ టైప్ ఉంటుంది. ఆ సెబమ్ అనేది మన ఈ ఎయిర్ ఫాలికల్స్కు పోషకంగా పనిచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఇక్కడికి పోయి ఆ సెబమ్గా మారుతుంది, ఇక్కడ స్వెట్గా మారుతుంది. ఆ సెబమ్ అనేది అక్కడ ఎయిర్స్కు పోషకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పోషక పదార్థాలు లేకపోవడం వల్ల ఈ సెబేసియస్ గ్లాండ్స్ ఈ ఆయిల్ను ఉత్పత్తి చేసినప్పుడు వీళ్ళు హెడ్ బాత్ చేయడంలో లేట్ కావచ్చు, లేకపోతే 10 గంటలకోసారి హెడ్ బాత్, వారంకి ఒకసారి చేస్తామంటారు. ఈ విధంగా హెడ్ బాత్ చేయకపోవడం వల్ల రోజు సేకరేషన్ అయినటువంటి సెబంలో ఫంగస్ ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫంగస్తో పాటు బ్యాక్టీరియా సెటిల్ అవుతుంది, దాని నుంచి అది హెడ్లో మొత్తం స్కాల్ప్ మీద పాకిపోయి ఈ ఎయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల డిసీజ్ వల్ల అది ఎయిర్ ఫాల్ అవుతుంది. అదేవిధంగా పోషక పదార్థాల లోపం వల్ల, జింక్, ఐరన్, మెజీరియం లోపం వల్ల కూడా ఈ యొక్క ఎయిర్ ఫాల్ పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది ఎయిర్స్ థిక్గా అతుక్కపోతున్నాయి సార్, అంచులు పగిలిపోతున్నాయి సార్ అని వస్తారు. ఎయిర్స్ కూడా రెండుగా చీలిపోవడానికి కూడా కారణం ఐరన్ డెఫిషియన్సీ. స్ప్లిటెన్స్ ఉండి పగిలిపోతుంటాయి, తిన్ను ఉంటాయి సార్ అంటారు. ఇవన్నీ కూడా కారణం ఐరన్ డెఫిషియన్సీ. బాడీలో సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు, ఐరన్ మంచిగా ఉన్నప్పుడు, అదే జింక్ లోపము, మెజీరియం, ఇవన్నీ కూడా మనకు ఈ మూలకాలు అనేటి మంచిగా ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళకు అన్నీ లభిస్తే వాళ్ళకు హెల్దీగా మంచిగా థిక్గా వేస్తూ ఉండే అవకాశం ఉన్నది. వాటి కోసం పోషకాలు తీసుకునే ప్రయత్నం చేయమంటే అవి తినరు. ఫ్రూట్స్ తినరు, వెజిటేబుల్స్ తినరు. మా పాప ఇంత తింటారు సార్, అంత తింటే మరి అన్నీ పోతాయి. కాబట్టి అన్నీ మంచిగా పోషక పదార్థాలు తీసుకున్నప్పుడే లోపల ఉన్నటువంటి గ్రాన్స్, అన్ని ఇండోక్రైన్స్ కానీ మనకు ఆర్గాన్స్ కానీ డెవలప్ అవుతాయి. మెయిన్ ప్యూబర్టీ ఏజ్లో, బాల్యం నుంచి యవనంలోకి పోతాం, అప్పుడు అమ్మాయిలు తింటలేరు, అబ్బాయిలు సరైన పోషకాలు తీసుకోకపోవడం, తినకపోవడం వల్ల ఏమవుతాయి, బాడీలో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు వాటికి సరిపోయినంత పోషకాలు లేనప్పుడు ఆర్గాన్స్ అన్నీ కూడా శుష్కించిపోతాయి, అవి డెవలప్ కావు.
కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి మెయిన్ పిల్లల్లో యుక్త వయసులోకి ఎంటర్ అవుతున్నప్పుడు అంటే 11-12 సంవత్సరాల నుంచి ఎవరైతే వస్తారో, ప్యూబర్టీ ఏజ్ వస్తారో, వాళ్ళకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి మంచి వ్యాయామం చేస్తూ పిల్లలకు మంచి సరైన చేసినట్టయితే ఇలాంటి సమస్యలు రానే రావు. ఓకే డాక్టర్ గారు, ఇక హెయిర్ ఫాల్లో ఇంకా నెక్స్ట్ స్టేజ్ అంటే బాల్ హెడ్ అంటే చాలా మంది కూడా ఈ బట్టెతల సమస్యతో బాధపడుతున్నారు. అంటే చిన్న వయసు నుంచే కూడా ఈ సమస్య ఉంది, అంటే ఇది రాకుండా ఉండాలంటే అసలు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందా? బాల్ హెడ్ అనేది హెరిడిటరీ, వంశపారంపర్యం కూడా ఉంది. ఈ మనకు ఈ ఇప్పుడు మామూలుగా వాళ్ళకు అనుకోకుండా ఈ వచ్చే అక్వైడ్ అంటారు, వాళ్ళకే వచ్చేస్తుంది. కాబట్టి ఈ బట్టతల అనేది కారణం ఏంటంటే ఎయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కావడం, ఎయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయ్యి డెత్ కావడం వల్ల ఆ యొక్క గ్రోత్ అనేది నిలిచిపోయి మొత్తం బాల్ హెడ్ వస్తుంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది, ఇది వరి నాటు నాటేసినట్టు, వరి ఎట నాటేస్తాం ఆ విధంగా వెంట్రుకలను తీసుకొచ్చి నెత్తి మీద నాటేస్తున్నారు, హోల్స్ పెట్టుకుంటా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, చాలామంది డెత్ అయిన వాళ్ళు ఉన్నారు, దాని నుంచి వేరే అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవసరం లేదు. హోమియోపతిలో బాల్ హెడ్ ఉన్న వాళ్ళకు కూడా నేను సక్సెస్ చేసిన కేసులు నా యూట్యూబ్లో పెట్టిన చూడండి, doctor.baswanandam అని మీరు కొట్టండి, మీకు యూట్యూబ్లో సక్సెస్ అయిన కేసులు కూడా నేను పెట్టడం జరిగింది. బాల్ హెడ్కు అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది, కంప్లీట్గా మళ్ళీ గ్రోత్ వచ్చినప్పుడు వీడియో ఏమున్నది, మందులు వాడినాక ఆ ఇయర్ సెట్లా గ్రోత్ అయిందో అది. కాబట్టి ఇలాంటి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. హోమియోపతి అనే వైద్య విధానమే ఉన్నతమైన వైద్య విధానం. ఇది 1796 సంవత్సరంలో జర్మనీ దేశస్థుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఈ యొక్క అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో MD పట్టభద్రుడై ఉండి కూడా అలోపతిలో సిద్ధాంతాలు అన్నీ కూడా మనకు కరెక్ట్గా లేవు, ఇది ఎంత వ్యాధులన్నిటిని సప్రెస్ చేయడమే కాక పూర్తి రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ అవుతలేదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ వ్యాధులు తిరగబడుతున్నాయి, మందులు వాడినా తగ్గి ప్రభావానికి తగ్గి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ట్రీట్మెంట్ చేయడం మంచిది కాదు. దాని రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేసినట్టయితే శాశ్వతంగా పోతుందని చెప్పి అప్పుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు సిమిలియా సిమిలిబెస్ క్యూరెంటర్ అనేది హోమియోపతి సిద్ధాంతాలను కనిపెట్టి ఈ ప్రచారం ఈ యొక్క సిద్ధాంతాల ఆధారంగానే ఈ యొక్క హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బాల్ హెడ్ అనేది చాలా పెద్ద సమస్య కదా డాక్టర్, సో దాన్ని అనుకుంటారు చాలా మంది ఇది ట్రీటబుల్ కాదు అని. అంటే హోమియోపతి ద్వారా మళ్ళీ తిరిగి జుట్టు వచ్చే అవకాశం ఉందంటారా? ట్రీటబుల్ కాదని చెప్పేది అలోపతి డాక్టర్. పబ్లిక్ అంతా కూడా అలోపతి డాక్టర్ లేదు చెప్తే కదే నమ్ముతారు. బ్రాంకైటిస్ ట్రీటబుల్ కాదంటే తగ్గదని చెప్తారు, సోరియాసిస్ ట్రీటబుల్ కాదు ట్రీట్మెంటే లేదన్నారు. మరి నేను తగ్గిస్తున్నా కదా, బ్రాంకైటిస్కు నేను ట్రీట్మెంట్ ఇచ్చి మేము సక్సెస్ చేస్తున్నాం కదా. కాబట్టి ఈ బాల్ హెడ్ కూడా ట్రీట్మెంట్ లేదని వాళ్ళు చెప్తున్నారు, కానీ హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఒక జంటకు ఒక కపుల్స్ యంగ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏం పెళ్ళయి పిల్లలు కాలేదు, చెకప్ చేయించుకుంటే హస్బెండ్కు అజోస్పర్మియా అంటే శుక్రకణాలు ఏమీ లేవు, అమ్మాయి మాత్రం మంచిగా అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి. పిల్లల కోసం గైనకాలజిస్ట్కి పోతే అవన్నీ చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినాక నీకు అసలు పిల్లలే కాదు, మీకు అసలు ఈయనకు పిల్లలే కాదని చెప్పేస్తే మిస్సెస్ సూసైడ్ చేసుకుందామని పోయిందంట, చనిపోదామనుకుందంట. అవి అంత డిప్రెషన్ పోయినారు. డాక్టర్స్ అన్నప్పుడు ట్రీట్మెంట్ కాదని చెప్పకుండా ఒక వైద్య విధానంలో మీ దగ్గర లేనప్పుడు ఇతరులకు ఇంకో వైద్య విధానంలో ఉండొచ్చు అక్కడ వాడండి అని చెప్తే దాంతో ఆ జంట మా దగ్గరికి వచ్చింది. నేను ట్రీట్మెంట్ చూసిన బాబు నీకు అజోస్పర్మియా ఉంది, నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయి, నేను చెప్పిన ఫుడ్ తిను, 100% నీకు సక్సెస్ చేసి పిల్లలు అయితే చేస్తానా, నేను చెప్పినట్టు చేసిండు. వితిన్ 3.5 మంత్స్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్, 1 ఇయర్ మోసింది కొడుకుని కన్నది, మళ్ళా ఆటోమేటిక్గా 2వ సంతానము, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళా కొడుకునే కన్నది. పిల్లలే కాదన్నటువంటి జంటకు ఇద్దరు కొడుకులు పుట్టే వరకు ఎంత ఆనందం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. ఈ అలోపతి డాక్టర్లకు ప్రైమరీ స్కూల్ స్టేజ్ స్టడీ చేసి అది ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి వైద్యం, పీజీ స్థాయిలో ఉంది హోమియోపతి వైద్యం. కాబట్టి మీకు ఎక్కడన్నా అలోపతిలో తగ్గదు అన్నప్పుడు మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు ప్రతిపక్షం కదా. కౌరవులు పాండవులు ఎట్లుంటారు, పాండవుల గురించి గొప్పతనం చెప్పమంటే కౌరవులు చెప్తారా? చెప్పరు లేరు. కాబట్టి ఈ యొక్క అలోపతి వైద్యులు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని ఎప్పుడు కూడా రిఫర్ చేయరు. ప్రజలు మీరే
సెర్చ్ చేయాలి, యూట్యూబ్లో గూగుల్స్లో సెర్చ్ చేయాలి. మంచి వైద్య విధానం హోమియోపతిలో ఉన్నాయి, మంచి అందులో హోమియోపతిలో కూడా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది ఏ వ్యాధి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంది కాస్మెటాలజిస్ట్ని కానీ లేదంటే అలోపతి డాక్టర్స్ని కానీ సంప్రదిస్తూ ఉంటారు ఈ సమస్య గురించి. సో కానీ వాళ్ళకైతే శాశ్వత పరిష్కారం అంటూ లభించదు. సో హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే దీనికి శాశ్వత పరిష్కారం ఉందని సూచించారు. ధన్యవాదాలు డాక్టర్. సో చూసారు కదండి, హెయిర్ ఫాల్ సమస్యకి ఇక అదేవిధంగా బాల్డ్ హెడ్ సమస్యకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్, రెంటుకొని వచ్చేసినాయి కదా, వెరీ గుడ్. అటు దింపు, అదట ఇంకొక దింపు, మొత్తం వచ్చేసినాయి. గుడ్, ఒక్క నెలలో అంత వచ్చినాయి. చెప్పు, ఆయన పేరేంటి? సాయి శివకుమార్. ఏమైతుంది నీకు? మా బాబు సార్. బాబు, ఇప్పుడు బాబుకు ఈ హెయిర్ ఫాల్ మొత్తం బాల్డ్ హెడ్ అయి ఉండే కదా? అవును సార్. ఒక్క పూస లేకుండే? అవును సార్. ఇప్పుడు ఎన్ని రోజులు వాడుకున్నావు ఈ సూర్యాప క్లినిక్లో? 1 మంత్. 1 మంత్లో ఎట్లా ఉన్నాయి? 1 మంత్లో ఇప్పుడు కొంచెం మంచిగానే వచ్చినాయి సార్. ఎంటికలు వచ్చేసినాయి? ఎంటికలు వచ్చినాయి. చూడు ఎంత మంచి రిజల్ట్ హోమియోపతిలా. దానికి వాళ్ళు వేరే వైద్యం ఏం చేస్తారు? ప్లాంటేషన్ చేస్తారు. ఎంటికలు ఊసిపోయా అంటే దానికి అతికిస్తారు, నాటేస్తారు. నాటేసి పెద్ద లక్షల ఖర్చు, సింపుల్ ఒక మందుతోనే నిమ్మలంగా ఎంటుకలు వచ్చాయి. ఇంకో నెల 2 నెలల మొత్తం చిక్క అయిపోతుంది ఎప్పటిలాగా. క్యా నామే ఆప్కా? అబ్దుల్ రెహమాన్. జుకో అబ్దుల్ రెహమాన్, క్యా తక్లీఫ్ తా తుమ్హారేకు? బాలాన్సా చలే ఆ రహా పురా హెయిర్ ఫాల్ హో రహా, అబ్ ఎలోపేషియా భీ ఆ గయా. ఎలోపేషియా ఆనే సే పూరా బాలా జా రహీ. అబ్ కిధర్ కిధర్ దవా ఖాయా ఇస్సే పెహలే? ఇస్సే పెహలే होम्योपैथी विद्यानगर पे, वहाँ अब हर जगह खाया था. खाया, कुछ फर्क नहीं हुआ? नहीं हुआ कुछ भी. मैं ईश्वरा होम्यो क्लिनिक आके कितने दिन हुआ? खाली 1 वीक हुआ, थोड़ा. 1 वीक? 1 वीक में फर्क दिख रहा? हाँ, थोड़ा फर्क दिख रहा. मुझको फर्क क्या है? एयर्स आ रही? हाँ, एयर्स आ रही. अब इसको दवा सेट हो गया, 1 महीने 2 महीने 3 महीने में पूरा फर्क पूरा अच्छा आ जाता. अब उसको बीमार को दवा अच्छा सिलेक्शन हो गया. अब कंटिन्यू करो, 1 महीने का दवा है ना अभी, वो कंटिन्यू करो. 1 महीने होने के बाद फिर आओ. अब कैसा है बोले मालूम करने के लिए 1 हफ्ते का बोला. बहुत फर्क है, वैसे कंटिन्यू करो. पेर चप्पो? रहमान, अब्दुल रहमान. अब्दुल रहमान, इपड़ ईश्वर अपोमे क्लिनिक వచ్చి ఎన్ని రోజులైంది? 2 మంత్స్. 2 మంత్స్ ఎందుకోసం వచ్చినావు? బాలం చాటరే పోయి, బాల్ నెత్తిల ఎంటుకలన్నీ ఊసిపోయినాయి, మొత్తం ప్యాచెస్ వచ్చినాయి అని చెప్పి వచ్చినావు. అంతే కదా? అంతే. ఇప్పుడు 2 నెలలు మందులు వాడినావు, ఎంతవరకు మంచిగా ఉంది? ఇప్పుడు వస్తున్నాయి, మొత్తం వచ్చినాయి ఎంటికలు, ప్యాచ్ మొత్తం పోయింది కదా. చూపి పొంగు. చూసినావా? మొత్తం చిక్కలు ఎంటికలు వచ్చేసినాయి కదా. వచ్చినాయి. మరి తెలియక పబ్లిక్ అడ్డమైన దిక్కు వేస్ట్గా తిరిగి అలపేసియా కోసం లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు చూడు ఎంత మంచిగా, 2 మంత్స్లో నీకు మంచిగా అయిపోయింది. వచ్చేసినాయి. హోమియోపతి మరి స్పీడ్ అంటావా స్లో అంటావా? స్పీడే. మరి అవన్నీ చెప్పాలి ప్రజలకు, తెలియక మోసపోతున్నారు. అలోపల సైడ్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని ఎయిర్ రీప్లాంటేషన్ అని అదని ఇదని లక్షలు గురుస్తున్నారు. సింపుల్గా హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇస్తే కథం సక్సెస్ అయిపోయాయి, ఎంటుకలు వచ్చాయి. అంతేనా? అంతే. వెరీ గుడ్.